నిజంగా ఇలాంటి ఒక ప్రెస్ మీట్ లో నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. అది ఒక స్కూల్ ఇష్యూస్ లో చాలా సెన్సిటివ్ అయిన మ్యాటర్, ఎందుకంటే దీంట్లో పిల్లలు ఇన్వాల్వ్ అయినారు. బేసిక్గా మనందరూ పేరెంట్స్ ఇక్కడ. మన అందరూ ఇక్కడ పేరెంట్సే, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాము ఇష్యూలో. ఇలాంటి ఒక పాండమిక్ స్టేజ్లో చాలామంది వాళ్ళ పనులు పోయి ఇంకోటి హెవీ ప్రెషర్ తోటి 50% శాలరీ 40% శాలరీలో ఇలా వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళ రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకుంటూ పిల్లలకి వాళ్ళు ఎక్కడ ఆగకూడదని చెప్పేసి వాళ్ళ స్కూల్కి వాళ్ళు ఏం అడిగితే సపోర్ట్ చేసుకుంటుంటే ఈవెన్ దో గవర్నమెంట్ ఎక్కువ ప్రెషరైజ్ పెట్టదు పేరెంట్స్ని, వాళ్ళని జస్ట్ రిక్వెస్ట్ చేయండి ఎంత ఇస్తారో చూడండి, మీరు జస్ట్ మెయింటైన్ చేయండి, ఒట్టి ఫీజు ట్యూషన్ ఫీజు మాత్రమే కలెక్ట్ చేయండి అంటే ఈ స్కూల్ మేనేజ్మెంట్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఇదే మా స్కూల్ ఫీ అంటే మీ కంప్లీట్ అంటే ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు అన్నమాట. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా సేమ్ స్కూల్ ఫీ పెట్టుకుంటూ ఇదే మా ట్యూషన్ ఫీని చెప్పడం ఎంతవరకు న్యాయం అది? అండ్ లేదండి నిజంగా మాకు ఈ ప్రాబ్లం ఉంది, మేము చేసి కట్టుకోలేకపోతున్నాము, నాకు పని పోయింది, లేకపోతే ఇంట్లో మా పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోలేకపోతున్నాము, మీరు హోమ్ స్కూల్ మీరు ఆన్లైన్ క్లాస్ దగ్గర ఇస్తున్నారు, దాంట్లో వచ్చి మీకు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ బిల్డింగ్ మెయింటెనెన్స్ కానీ స్టాఫ్ టీచర్స్ స్టాఫ్ను మేము అడగట్లేదు, వాళ్ళ శాలరీని మీరు కట్టండి, బట్ ఏది ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్లు అండ్ అదర్ యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ లేదు కదా, వాటిని తగ్గించండి అంటే ఏమాత్రం రెస్పాండ్ చేయకుండా అలాగే వెయిట్ చేస్తూ కూర్చోవడం. ఎవరన్నా వచ్చి పర్సనల్గా వచ్చి మాట్లాడితే వాళ్ళు ఇండివిజువల్గా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ ఎమోషన్స్ మీద ఆడుకోవటం అండ్ మెయిల్స్ పంపిస్తే మెయిల్స్కి ఆన్సర్ చేయకపోవటం చేస్తూ ఒక టైంలో కరెక్ట్గా ఒక ఎగ్జామ్స్ని పెట్టుకొని పిల్లల్ని తప్పులు లేపేయటం. పేరెంట్స్ పానిక్ అయిపోతున్నారు, ఎక్కడ చెప్పులేకపోతున్నాం, ఏం చేద్దాం, సరే ఏదో ఒకటి గోల్డ్ తాకెట్ పెట్టు, ఏదో ఒకటి చేయి, పక్కన ఇంట్లో అప్పు తీసుకుందాము, కట్టేద్దాం, ఫస్ట్ స్కూల్ ఫినిష్ చేద్దామని చెప్పి అలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నారు? మీరు ఏం అడుగుతున్నారు? మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు పేరెంట్స్ మీకు సపోర్ట్ చేసే కదా వచ్చారు, మీరు చేసే మేనేజ్మెంట్కి అన్నిటికీ సపోర్ట్గానే కదా ఉండారు, ఎందుకు ఇంత ప్రెషర్ పెడుతున్నారు మీరు వాళ్ళకి? ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? స్కూల్ మేనేజ్మెంట్ చెప్తున్నాను, నేను సీరియస్ చెప్తున్నాను. మౌంట్ లిటరా జీ స్కూల్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళదైతే ఇప్పటికీ మా పేరెంట్స్ అందరికీ పిల్లలందరికీ ఆన్లైన్ క్లాసెస్ త్రూ చేస్తారు, అందరికీ యాక్సెస్ ఇచ్చేసారు. ఎవరంతా వచ్చేసి బుక్స్ తీసుకొని రాలేదో ఎల్లగొట్టు అంటే నువ్వు ఫీజు కట్టకపోతే నేను ఇవ్వను చెప్పిన వాళ్ళు మీకు ఫోన్ చేసి మీరు వచ్చి మీ బుక్స్ తీసుకొని వెళ్ళండి అని చెప్పిన రోజు వచ్చింది. ఎందుకంటే బయటికి ధైర్యం వచ్చి మాట్లాడడం కాబట్టి చాలా మంది సిగ్గుపడుతూ ఇది మనం మాట్లాడలేకపోతే ఇది మన ఫీజు కట్టలేను అనే ఇది కాదండి, మనం ఏం ఫ్రీ సర్వీస్ అవసరం లేదు, మనకి మన హక్కు ఏంటి ఇక్కడ? ఎడ్యుకేషన్ తర్వాత వచ్చేసి హెల్త్, దీంట్లో ఎందుకు మనం కష్టపడాలంట? వీళ్ళ చేతిలో ఎందుకు మనం వచ్చేసి ఎందుకు తొక్కుతుంటే ఎందుకు మీరు కిందకి వెళ్ళిపోతున్నారు? ప్రతి పేరెంట్ చెప్తున్నాను, మౌంట్ లిటరా జీ స్కూల్లో మేము వాయిస్ అవుట్ రేస్ చేసిన తర్వాత ప్రతి స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ యాక్సెస్ వచ్చేసింది, బుక్స్ ఇచ్చేసారు, ప్రాబ్లం లేదు. మిగతాది వాళ్ళు మమ్మల్ని వచ్చేసి పర్సనల్గా ఏదో మిగతా పేరెంట్స్కి అంతా మెయిల్ చేసి మమ్మల్ని ఏదో మేము మీడియా డ్రామా చేస్తున్నామని ఏదో చెప్పారు, దాన్ని మేము అడ్వకేట్ ద్వారా మేము పర్సనల్గా మా లీగల్గా వెళ్తున్నాం అనమాట. అది పక్కన పెడతాం. ఇక్కడ HSPC వచ్చిన తర్వాత ప్రతి పేరెంట్ తోటి మాట్లాడాను నేను, ఒక్క స్కూల్ కాదు అన్ని స్కూల్స్ ఇలాగే చేస్తున్నాయి, మ్యాక్సిమం అన్ని స్కూల్స్. అందరూ మీరేంటి సిండికేట్ అయ్యారా? మీ ప్యాటర్న్ అంతా ఒకేలాగా ఉందే, ప్రెషరైజ్ పెట్టడం, ఇన్ కేసు వచ్చి వాళ్ళు ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా వచ్చేసి మీరు ఫ్రంట్ ఆఫీస్ ద్వారా వచ్చేసి చెప్పియటం, తర్వాత వచ్చి ఇమ్మీడియట్గా పిల్లలు లేపేయటం, ఫీజు కడితే ఇమ్మీడియట్గా వచ్చేసి యాక్సెస్ దొరికిపోతాయి, అడిగితే టెక్నికల్ ప్రాబ్లం. ఏంటది? మీరు డ్రామాలు ఆడుతున్నారు. నిజంగా చెప్తున్నాను, బాగా ఆలోచించి డిసిషన్ తీసుకున్నాను. प्रति पेरेंट ने सपोर्ट स्टेट मतलब प्रति पेरेंट्स ने सपोर्ट इंका ओपन चुप्तना पन ले इदे ना पनी मी स्कूल मुझे इक मीद इला प्रेशरैजे असोसिएशन की सपोर्ट वाल द्वारा मी मुझे निचुटा प्लीज पेरेंट्स मैनेजमेंट टीचर्स दींट माटला पेरेंट्स मैनेजमेंट जस्ट वाले दे आर द पे मास्टर्स वाल की मर्याद इवंडी मर्याद लेकिन माटू इनसल्ट चयद वाली वाल एमोशन्स तो आड़को प्लीज वाल पार्टनर्स लागा कल्पकोनी वाल सेटल चेसुकोंडी कुदरते महा अयिते 20% लेकिन 15% पेरेंट्स इब्बंदुल्लो उंटारेमो नाकु तेलिसि वाळ्ळकि सपोर्ट चेयंडि चालु थैंक यू सो मच।